ఆస్థమాటిక్ మొబైల్ క్లినిక్ ప్రారంభం. పేదవారికి ఉచితంగా మోకాళ్ల శస్త్రచికిత్సను చేస్తున్నట్లు కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ ఎండీ గురవారెడ్డి తెలిపారు. గురువారం నాడు బేగంపేటలోని కిమ్స్ సన్షైన్ హాస్పిటల్లో రోటరీ సర్వోజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొబైల్ బోన్ జాయింట్ మరియు ఎక్స్రే యూనిట్ అంబులెన్స్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆర్థోపెడ్ మొబైల్ క్లినిక్ ను ప్రారంభం చేశామని, పేదవారి కోసం సేవ చేయాలన్న సంకల్పంతో సర్వోజన ఫౌండేషన్ ను ప్రారంభం చేసి మోకాళ్ళ నొప్పులతో ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు హిప్పు మోకాళ్ళ శస్త్రచికిత్సలను ఉచితంగా అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆర్థోపెడ్ మొబైల్ క్లినిక్ అంబులెన్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కిమ్స్ హాస్పిటల్ ఎండీ భాస్కర్రావు హాజరై ఆయన మాట్లాడుతూ, సర్వోజన ఫౌండేషన్ వారు ఉచితంగా మోకాళ్ళ శస్త్రచికిత్స చేస్తున్నందుకు వారిని అభినందిస్తూ, ఆ సంస్థకు తన వద్ద సహాయంగా 50 లక్షల రూపాయలను ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్లు ప్రకటించారు. थोड़ा चैलेंज था स्पेस लिमिटेशन में. మరియు ఒకసారి రోటరీ క్లబ్ వాళ్ళని కిమ్స్ హాస్పిటల్ భాస్కర్ గారిని అండ్ శారదా పండి గారు పరంసాద రెడ్డి గారిని తర్వాత మా వైస్ చైర్మన్ రామగౌడ్ ఎక్కడున్నాడు వీళ్ళందరి ప్రోత్సహం వల్ల ఇది బాగా జరుగుతుంది. ఇంకా రానున్న రోజుల్లో నా 5 రోజుకు ఒక ఫ్రీ చార్జ్ అంటే 365 ఫ్రీ చార్జ్ సేవ చేస్తాను అనుకుంటున్నాను. తర్వాత ఈ ట్రస్ట్కి ఇంకో మిగతా 2 వర్కర్స్ ఏంటంటే ఇంకోటి స్టాప్ యాక్సిడెంట్స్ అనేది సొసైటీ టు ప్రివెంట్ అది కూడా మళ్ళీ నేను సర్వే భద్రాణి పశ్యంతు మా దుఃఖ భావే మీ ఓన్. క్యాన్సరు, కిడ్నీ, బ్రెయిన్, హార్ట్ అన్నారు. తర్వాత అది ఒక పొలిటికల్ కింద మారిపోయి ఎక్కువ డిసీజెస్ని యాడ్ చేశారు. ఒకప్పుడు జాయింట్స్ కూడా యాడ్ చేయాలంటే సార్ అందరు డాక్టర్లు ఒకే రకంగా ఉండరు. గురవారెడ్డిలాగా జాయింట్స్ని కనుక యాడ్ చేస్తే ఎవరికి న్యాచురల్ జాయింట్ ఉండదు, అన్నీ ఆర్టిఫిషియల్ జాయింట్సే ఉంటాయని చెప్పి నేను ఒక జోక్ కూడా వేసాను ఆ రోజు. దాంతో అప్పుడు ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది, ఎందుకంటే ఆర్థోపెడిక్స్లో ప్రాసెసెస్ కాస్ట్ ఎక్కువ అవుతుంది, మిగతా వాటిల్లో అంత ఎక్కువ ఉండదు. ఈరోజు చేసే తుంటే మోకాలు ఏదైనా సరే అదే కాకుండా కొంతమందికి ఎముకలు ఇరిగి అతకవు, అక్కడ ఆరోగ్యశ్రీలు రావు, అలాంటి వాళ్ళకి కూడా చేద్దామని ప్లాన్. అభినాథ ప్రబోధం దేవీ మహాత్మ దేవీ మహాత్మ
గౌరీ గారు చూపించండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా ప్రెస్ ఫ్రెండ్స్ అందరికి చాలా హృదయపూర్వక శుభాకాంక్షలు. మా 20-30 ఏళ్ళ నుంచి ఇక్కడ నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను చేసిన పనులని మీ అందరికి తెలుసు. ఇవాళ ఇది ఇంకా చాలా గొప్ప పని. ఇందా మీకు చెప్పినట్టు నేను నా చర్మాంకంలోకి వచ్చాను. ఇప్పుడు 65 ఏళ్ళు నాకు. సో ఇప్పుడు ఇక సంఘసేవ జనాలకి అఫ్కోర్స్ చేయాలని చెప్పి తాపత్రయం. ఆ సందర్భంగా ఈ సర్వేజన ఫౌండేషన్ పెట్టాం. దాంట్లో ఫస్ట్ ఇండియాలోనే ఫస్ట్ ఇది ఒక మొబైల్ బోన్ అండ్ జాయింట్ క్లినిక్ విత్ అటాచ్డ్ ఎక్స్రే యూనిట్. అటాచ్మెంట్ చాలా కష్టం అయినా ఎక్స్రే అటాచ్ పెట్టి ఇక్కడ డిజిటల్ ప్రింటర్ కూడా ఉంటుంది. అంటే నేను రిమోటెస్ట్ విలేజెస్లో కూడా వెళ్ళిపోయి అసలు కదలలేని వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళిపోయి వాళ్ళు రావక్కర్లా అక్కడే ఎక్స్రే తీసి అక్కడే వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ చెప్పి వాళ్ళని హైదరాబాద్ తీసుకొచ్చి మా కిమ్స్ హాస్పిటల్ సర్వజన ఫౌండేషన్ కొల్లాబరేషన్లో వాళ్ళకి ఫ్రీగా మోకాళ్ళ ఆపరేషన్ అవ్వనివ్వండి, తుంటి జాయింట్ ఆపరేషన్ అవ్వనివ్వండి, లేకపోతే ఎముకలు అతుక్కోకుండా ఉన్న ఇబ్బందులు అవ్వనివ్వండి, ఏదైనా సరే ఎముకలు కీళ్ళకి సంబంధించి అఫోర్డబిలిటీ అంటే వాళ్ళకి ఏమాత్రం ట్రీట్మెంట్ చేసుకోవాలని ఆర్థిక దుస్థితిలో ఉన్న వాళ్ళకి మేము రెడీగా ఉన్నామని చెప్పడానికి ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేసాం. ఇది ఒక రకంగా బోన్ అండ్ జాయింట్ ప్రాబ్లమ్స్కి ఆరోగ్యశ్రీ లాంటిది. కానీ దీంట్లో మీ అందరి సహాయం ఏంటంటే నాకు కరెక్ట్గా బ్రెడ్ అర్నర్ అంటే ఒక కుటుంబంలో వనరులు తీసుకొచ్చే వ్యక్తి ఒక్కోసారి యాక్సిడెంట్లు అయిపోయి పాపం ఇన్ఫెక్షన్స్ వచ్చి నాన్ యూనిట్స్ వచ్చి ఆరోగ్యశ్రీలో కూడా ఎలిజిబిలిటీ లేకుండా పాపం చాలామంది ఉంటారు. నేను రోజు మా ఓపీడీలో చూస్తుంటాను. అలాంటి వాళ్ళకి సేవ చేయాలని ఇది ఒక కార్యక్రమం. తర్వాత మోకాళ్ళు అరిగిపోయి మోకాళ్ళు రిప్లేస్మెంట్ ఆరోగ్యశ్రీలో లేదు మీ అందరికీ తెలుసు. మోకాళ్ళు అరిగిపోయి పాపం కొంతమంది ఆడవాళ్ళు ఇంట్లో అసలు కదలలేని పరిస్థితుల్లో మంచానే పడుకొని అదే మంచంలో కాలకృత్యాలు తీర్చుకొని చాలా దుశ్చితమైన భయంకరమైన పరిస్థితుల్లో ఉంటారు. వాళ్ళందరికీ మోకాళ్ళ ఆపరేషన్ చేసి వాళ్ళకు ఒక డిగ్నిటీ ఆఫ్ లివింగ్, వాళ్ళ జీవితం మీద మరి ఒక రకమైన భరోసా ఇవ్వాలని ఒక 2వ తాపత్రయం. 3వ తాపత్రయం బ్రెడ్ అర్నర్స్ అంటే మగాళ్ళు వయసు 60 ఏళ్ళకి మోకాళ్ళు అరిగిపోతాయి, మోకాళ్ళు ఆపరేషన్ చేయించుకోలేరు, ఏ పని పాట చేయలేరు, వాళ్ళని కూడా రోజు చూస్తుంటారు. ఇట్లా వీళ్ళందరికీ కూడా ఆపరేషన్లు చేసి నాకు చేతని సహాయం చేయాలని ఈ తాపత్రయంతో ఇది స్టార్ట్ చేశాను. ఇదే రకంగా మీ అందరికి కూడా నిజంగా పేదరికంలో ఉండి వాళ్ళకి మోకాళ్ళు ఆపరేషన్ చేస్తే వాళ్ళు మళ్ళీ సంఘంలోకి వెళ్ళి వాళ్ళ పొట్ట వాళ్ళు పోసుకునేట్టు ఉండే పరిస్థితులు ఉన్న వాళ్ళని మీరు ఎవరైనా ఉంటే మాకు తీసుకురండి, మేము తప్పకుండా చేస్తాం. అట్లనే తాతలు ఎవరన్నా ఉంటే మీ ఊళ్ళకలో చేయాలనుకుంటే తాతలు కూడా ముందుకొచ్చి మాకు సహాయం చేయండి. ఎందుకంటే ఒకటితో అయ్యే పని కాదు, ఒక రూపాయితో అయ్యే పని కాదు, కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది దీనికి ఫౌండేషన్కి. సో అలానే ఆ తాతలు కూడా పెద్ద హృదయంతో వచ్చి మీ ఊళ్ళలో అడాప్ట్ చేసుకుంటే మేము వచ్చి విలేజెస్లో ఎంత రిమోట్ విలేజ్ అయినా వచ్చి ఆర్థోపెడిక్ సర్జన్స్ అక్కడ ఈ బోన్ అండ్ జాయింట్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఇస్తామని చెప్పి ప్రస్తుతంగా అందరికీ చెప్పుకుంటారు. పూర్తి స్థాయిలో ఉచితం, ఒక్క రూపాయి కూడా తీసుకో, ఎక్స్రే దగ్గర నుంచి ఆపరేషన్ దాకా ఫ్రీ. అయితే ఎవరికి చేయాలి అన్నది ముఖ్యం, అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. డేస్ అంటే ఇంకా లేదు. ప్రతిగా ఇప్పుడే మొదలెట్టాం. ఇది ప్రతి నెల ప్రతి వీకెండ్ వెళ్ళటానికి కుదరదు, మాకు డాక్టర్స్ కూడా కావాలి. ఆ డాక్టర్స్ని బట్టి తర్వాత టైం టేబుల్ ఆగేసి కొన్ని కొన్ని విలేజెస్లోకి వెళ్తాం. ఆ ఏ విలేజ్లోకి వెళ్తాం అనేది కూడా తర్వాత ప్రెస్లో చెప్పి ప్రెస్లో ఇది ఇస్తాం. దాన్ని బట్టి వాళ్ళందరూ అక్కడికి వస్తే ఒకరు క్యాంప్లోకి చూసి ఓన్లీ బోన్ అండ్ జాయింట్, వేరే ప్రాబ్లమ్స్ మేము చూడం. మళ్ళీ ఇప్పుడు ఏదో హెల్త్ క్యాంప్ అని చెప్పి తలనొప్పులు సార్ మాకు పొట్ల నొప్పులు నడిస్తే అవి చూడడం, మేము ఓన్లీ చూసేది ఎముకలు కీళ్ళ గురించి. సార్ ఇప్పుడు ఆ పేషెంట్ని ఐడెంటిఫికేషన్ చేసి బిలో పావర్టీకి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ ఏమైనా కావాలి? యా కావాలి, డెఫినెట్గా. అదే చాలా కష్టమైన పని, అది చాలా క్లిష్టమైన పని. ఎందుకంటే జెన్యున్గా పేదవాళ్ళకే చేయాలి, పేదవాళ్ళ ముసుగులో ఉన్న డబ్బులు ఉన్న వాళ్ళకి నేను చేయదలుచుకోవాలి. మళ్ళీ ఎందుకంటే డబ్బులు వేస్ట్ అయిపోయినట్టు అంతే కదా. సో కాబట్టి నిజమైన పేదవాళ్ళు కనిపెట్టడం క్లిష్టమైన పని, అది చూస్తున్నాం.
దానికి బోల్డ్ అంతమందిని సోషల్ సర్వీస్ వర్కర్స్ని అడాప్ట్ చేసుకుంటున్నాం, కొంతమందిని ఉద్యోగాల్లో పెట్టుకున్నాం. వాళ్ళు వెళ్ళి వాళ్ళ పరిస్థితులు చూసి, ఇప్పుడు మీరు ఒక పేషెంట్ చెప్తే ఆ పేషెంట్ ఊరికి వెళ్ళి అక్కడ పరిస్థితులను చూసి వాళ్ళ పిల్లల సంగతులు అన్నీ చూసి నిజంగా జెన్యున్గా వీళ్ళకి అవసరం ఉంటే అప్పుడు చేస్తాం. అన్ని చేయలేరు బాబు, ఎక్కడ చేస్తాం? మరి కొన్ని విలేజెస్ చూస్తాం గ్రాడ్యువల్గా, ఎంత మీ అందరు ఆశీర్వచనాలు ఉంటే ఇలాంటి వెయిల్స్ 10,000 కొన్నా పనులు అవుతాయి. అంతే, బిలో పావర్టీ లైన్ ఉండి వాళ్ళు సంఘంలో ఉండి మళ్ళీ వాళ్ళ పొట్ట వాళ్ళు పోసుకోగలరు, వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు పోషించుకోగలరు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే చేసుకోగలరు అనేది ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడు ఏ పని చేయాలన్నా కాళ్ళ మీద నిలబడాలి కదా, కాళ్ళ మీద నిలబడలేనప్పుడు ఏం చేయలేము. సో అందుకని ముఖ్యమైన అది సంగతి, బతకడానికి గుండె ఎంత ముఖ్యమో. ఇప్పుడు 65 ఏళ్ళు నాకు. సో ఇప్పుడు ఇక సంఘసేవ జనాలకి అఫ్కోర్స్ చేయాలని చెప్పి తాపత్రయం. ఆ సందర్భంగా ఈ సర్వేజన ఫౌండేషన్ పెట్టాం. దాంట్లో ఫస్ట్ ఇండియాలోనే ఫస్ట్ ఇది ఒక మొబైల్ బోన్ అండ్ జాయింట్ క్లినిక్ విత్ అటాచ్డ్ ఎక్స్రే యూనిట్. ఎక్స్రే యూనిట్ అటాచ్మెంట్ చాలా కష్టం, అయినా ఎక్స్రే అటాచ్ పెట్టి ఇక్కడే డిజిటల్ ప్రింటర్ కూడా ఉంటుంది. అంటే నేను రిమోటెస్ట్ విలేజెస్లో కూడా వెళ్ళిపోయి అసలు కథలేని వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళిపోయి వాళ్ళు రావక్కర్లా అక్కడే ఎక్స్రే తీసి అక్కడే వాళ్ళకి ఏ ట్రీట్మెంటో చెప్పి వాళ్ళని హైదరాబాద్ తీసుకొచ్చి మా కిమ్స్ హాస్పిటల్ సర్వజన ఫౌండేషన్ కొలాబరేషన్లో వాళ్ళకి ఫ్రీగా మోకాళ్ళ ఆపరేషన్ అవ్వనివ్వండి, తుంటి జాయింట్ ఆపరేషన్ అవ్వనివ్వండి, లేకపోతే ఎముకలు అతుక్కోకుండా ఉన్న ఇబ్బందులు అవ్వనివ్వండి, ఏదైనా సరే ఎముకలు కీళ్ళకి సంబంధించి అఫోర్డబిలిటీ అంటే వాళ్ళకి ఏమాత్రం ట్రీట్మెంట్ చేసుకోవాలని ఆర్థిక దుస్థితిలో ఉన్న వాళ్ళకి మేము రెడీగా ఉన్నామని చెప్పడానికి ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేసాం. ఇది ఒక రకంగా బోన్ అండ్ జాయింట్ ప్రాబ్లమ్స్కి ఆరోగ్యశ్రీ లాంటిది. కానీ దీంట్లో మీ అందరి సహాయం ఏంటంటే నాకు కరెక్ట్గా బ్రెడ్ ఎర్నర్ అంటే ఒక కుటుంబంలో వనరులు తీసుకొచ్చే వ్యక్తి ఒక్కోసారి యాక్సిడెంట్లు అయిపోయి పాపం ఇన్ఫెక్షన్స్ వచ్చి నాన్ యూనిట్స్ వచ్చి ఆరోగ్యశ్రీలో కూడా ఎలిజిబిలిటీ లేకుండా పాపం చాలామంది ఉంటారు, నేను రోజు మా ఓపీడీలో చూస్తుంటాను. అలాంటి వాళ్ళకి సేవ చేయాలని ఇది ఒక కార్యక్రమం. తర్వాత మోకాళ్ళు అరిగిపోయి మోకాళ్ళు రిప్లేస్మెంట్ ఆరోగ్యశ్రీలో లేదు, మీ అందరికీ తెలుసు. మోకాళ్ళు అరిగిపోయి పాపం కొంతమంది ఆడవాళ్ళు ఇంట్లో అసలు కదలలేని పరిస్థితుల్లో మంచానే పడుకొని అదే మంచంలో కాలకృత్యాలు తీర్చుకొని చాలా దుస్థితమైన భయంకరమైన పరిస్థితుల్లో ఉంటారు. వాళ్ళందరికీ మోకాళ్ళ ఆపరేషన్ చేసి వాళ్ళకు ఒక డిగ్నిటీ ఆఫ్ లివింగ్, వాళ్ళ జీవితం మీద మరి ఒక రకమైన భరోసా ఇవ్వాలని ఒక 2వ తాపత్రయం. 3వ తాపత్రయం బ్రెడ్ ఎర్నర్స్ అంటే మగాళ్ళు వయసు 60 ఏళ్ళకి మోకాళ్ళు అరిగిపోతాయి, మోకాళ్ళ ఆపరేషన్ చేయించుకోలేరు, ఏ పని పాట చేయలేరు, వాళ్ళని కూడా రోజు చూస్తుంటాను. ఇట్లా వీళ్ళందరికీ కూడా ఆపరేషన్లు చేసి నాకు చేతని సహాయం చేయాలని ఈ తాపత్రయంతో ఇది స్టార్ట్ చేశాను. ఇదే రకంగా మీ అందరికి కూడా నిజంగా పేదరికంలో ఉండి వాళ్ళకి మోకాళ్ళ ఆపరేషన్ చేస్తే వాళ్ళు మళ్ళీ సంఘంలోకి వెళ్ళి వాళ్ళ పొట్ట వాళ్ళు పోసుకునేట్టు ఉండే పరిస్థితిలో ఉన్న వాళ్ళని మీరు ఎవరైనా ఉంటే మాకు తీసుకురండి, మేము తప్పకుండా చేస్తాం. అట్లానే దాతలు ఎవరన్నా ఉంటే మీ ఊళ్ళకలో చేయాలనుకుంటే దాతలు కూడా ముందుకొచ్చి మాకు సహాయం చేయండి. ఎందుకంటే ఒకటితో అయ్యే పని కాదు, ఒక రూపాయితో అయ్యే పని కాదు, కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది దీనికి ఫౌండేషన్కి. సో అలానే